మహేశ్వరం నియోజకవర్గాలు ఎవ్వ నిర్చిపెట్ట మొత్తం అనేది తెలుసుకుంటా మొత్తం రిపోర్టింగ్ అంతా ఎత్తా అవి ఎవరు దొరకలేరు అందరు బిజీ బిజీ ఉన్నారు పని లేను అని నేనైనా అయింది అగో ఇక్కడ దుకాణం ఉన్నది దుకాణం అన్నయ్య వంటాను అడుగుదామా ఏం కొంటాండో చక్కెర కొంటాండో బియ్యం కొంటాండో ఏం కొంటాండో అన్న నమస్తే నమస్తే అన్న ఏం వంటాను ఏంటిది ఇంట్లోకి సామాన్ తీసుకుంటున్నానా ఇంకా సామాన్ తీసుకుంటానా ఏం లేదు రెండు నేను ముక్కలు అడుగుతా రెండు సామానాలు చెప్పు చక్కగా పోతా ఓకే చెప్పనా ఏం లేదు నేను మొత్తం లక్షల దగ్గరకు వచ్చినా కదా తిరుగుతానా ఏ వరకు ఎత్తారు ఏంది కదా మరి మరి అభివృద్ధి చెందిందా లేదా ఈ మహేశ్వరం నియోజకవర్గం తెలుసుకుంటానా మరి నువ్వు లోకలేనా నేను లోకల్ పక్క అంత అడిగినాక లోకల్ కాదు నేను పక్క దేశం పక్క రాష్ట్రం అని చెప్పావు ఇదేనా అడుగుతానా మరి ఎందుకంటే అలా మీకు తెలుస్తుంది అని లోకల్ అన్నా నేను ఎన్టీఆర్ నగర్ లోకల్ నేను మరి ఇక్కడ అభివృద్ధి చెందిందా ఏమన్నా 100% అభివృద్ధి చెందిందన్నా మాకు చూసుకున్నట్లయితే డ్రైనేజ్ సమస్య ఏం లేదు అమ్మగారు సమక్షంలో మాకు రీసెంట్గా కూడా కిలమైసమ్మ దేవస్థానానికి కూడా అమ్మగారు 1 కోటి రూపాయల విరాళం ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు ఇచ్చిందన్న అమ్మగారు అమ్మగారు కుల మతం భేదాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అందరి కులాలకు చూస్తుందన్న అది చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మగారు అమ్మగారు అంటాను అమ్మగారు ఎవరు సవితమ్మ సవితమ్మ అంటే నేను ఇంకెవరు అమ్మగారు అంటే ఇంకెవరు అనుకున్నా మేమైతే మహేశ్వరంలో అమ్మగారిని అమ్మగారు అమ్మగారు అనే పిలుస్తామన్న అమ్మ లెక్కనే ఉంటుంది మంచి పూలు ఉంటుంది అమ్మ నేను చూసినాను ఒకసారి కలిసి మా ఇంటర్వ్యూ తీసుకున్నా నేను అవునన్నా థ్యాంక్ యూ మరి ఇప్పుడు అభివృద్ధి పనులు చేశారు మరి ఇక్కడ మన నెక్స్ట్ టైం మరి కేసీఆర్ ప్రభుత్వం ఎట్లున్నాయి మొత్తానికి అన్న కేసీఆర్ ప్రభుత్వం చూసుకుంటే అన్న మనము ఒకప్పుడు ఎల్బీ నగర్ మనకు దగ్గరలో ఉన్న ఎల్బీ నగర్ చూసుకుంటే అన్న అప్పట్లో ట్రాఫిక్ మనము 20 నుంచి 30 నిమిషాల పాటు మన బండి ముందుకు కదిలే పరిస్థితి లేకుండే అప్పట్లో ఇప్పుడు ఆ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు అవన్నీ డెవలప్మెంట్ చూస్తుంటే అన్న 100% కేసీఆర్ గారిని మళ్ళీ ఆశీర్వదిస్తారు ఈ డెవలప్మెంట్ని కూడా ప్రోత్సహిస్తారని చెప్పేసి పబ్లిక్ కోరుకుంటున్నాం అన్న మన పథకాలు వచ్చినాయి కదా మనకు పథకాలు కొత్త పథకాలు అన్న అవి ఎట్లా అనిపించాయి నీకు అదే చాలా మంచిగా అనిపించినాయి అన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు ఎలా ఇస్తున్నామో అలా అందరికీ కేసీఆర్ బీమా అని చెప్పేసి ఇవ్వడం చాలా గొప్పగా అనిపిస్తుంది అన్న 100% గెలిపించుకుంటామన్న మేము మరి అక్కడ కేసీఆర్ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఇక్కడ మేడం గెలిపించుకుంటారా మేడంని గెలిపిస్తామన్న ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నాక మంచి చేసే వాళ్ళని ఎందుకు మేము ప్రోత్సహించాము 100% మేము చేస్తామన్న మేడంని గెలిపించుకుంటామన్న అన్న చూసిన మనసులో అట్టున్నది అంటే డెవలపింగ్ జరిగింది ఇక్కడ మేడం కూడా డెవలపింగ్ చేసింది ఇక కేసీఆర్ సార్ డెవలపింగ్ చేసింది పథకాలు కూడా మంచిగానే ఉన్నాయి అంటాడు ఇక మొత్తానికి అయితే అన్న టీఆర్ఎస్ అయినా ఇక నువ్వు నేను 100% టీఆర్ఎస్ అన్న ఇంత మంచి పనులు చేస్తున్నాక మనం వేరే పార్టీకి సైడ్ ఎందుకు చూస్తామన్న అంతే సరే అన్న నువ్వు కొనుక్కుంటావు కొనుక్కో మళ్ళీ ఇంత లేట్ అయినా అనుకో నిన్ను తిడతారు మళ్ళీ నన్ను తిట్టుకుంటావు ఇంతసేపు చేసిండా అంత ముచ్చట్లు పెట్టించిండా అని సరే తెలుసుకున్నాం ఇంకా తిరుగుదాం బొచ్చరు ఉన్నాయి తిరుగు బొచ్చరు మంది రోడ్ల మీద ఎవరు దొరకబట్టిన దొరకబట్టుడే దొరకబట్టు అడుగుడే దారి